క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు మేము సంపద సృష్టించినాం తలసరి ఆదాయం పెంచినాం కేటీఆర్ ఉద్యోగులకు రుణమాఫీ ఎందుకు చేయడం లేదని ప్రశ్న ఉద్యోగులకు రుణమాఫీ ఎందుకు చేస్తలేరని అడుగుతా ఉన్నాడు మీ పాలన అద్భుతమే అయితే ఫస్ట్ కే జీతాలు ఎందుకు ఇయ్యలే బట్టి అబద్దాలు చెప్పుట్ల కేటీఆర్ దిట్టా బంగారు తెలంగాణ ఏడుందని చెప్పి సీతక్క ఫ్రీ జర్నీతో ఆడబిడ్డలు సంతోషిస్తుంటే బీఆర్ఎస్ అవమానిస్తున్నదని పొన్నం ప్రభాకర్ ఫైర్ ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది బుధవారం సభ స్టార్ట్ కాగానే బిల్లును డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కేటీఆర్ చర్చను స్టార్ట్ చేశారు గత పదేళ్ల పాలన వల్ల అప్పులు వడ్డీలు కడుతున్నట్లు ఎనిమిది నెలల నుంచి సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు చెప్తున్నారని సోషియో ఎకానమిక్ సర్వే మాత్రం అందుకు భిన్నంగా ఉందని వ్యాఖ్యానించారు పదేళ్ల రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరిగిందని తాము సంపద సృష్టించామని ఆయన చెప్పారు కేటీఆర్ వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు సీతక్క పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు ఖండించారు పదేళ్ల మీ పాలన అంతా అద్భుతమే అయితే ప్రభుత్వ ఉద్యోగులకు ఫస్ట్ కేజీ ీతాలు ఎందుకు ఇయ్యలేదు అని బట్టి ప్రశ్నించారు పదేళ్ళు ఉద్యోగాలు ఇస్తే ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళడానికి మీరెందుకు వెనకాడారని కేటీఆర్ సీతక్క ప్రశ్నించారు జాబుల జాతర అబద్ధాల జాతర అయింది కేటీఆర్ ఉద్యోగులకు పంట రుణమాఫీ చేయడం లేదు రైతు భరోసాలో కూడా కటింగ్స్ పెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయని కేటీఆర్ అన్నారు ఆడబిడ్డల పెళ్లిలో తులం బంగారం ఏమైందని ప్రశ్నించారు దుబారా ఖర్చులు తగ్గించుకోవాలని అనవసర ఆర్భాటాలు తగ్గించుకోవాలని ఆరు గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఎన్నికలకు ముందు రజనీకాంతులు ఎన్నికల తర్వాత గజనీకాంతులు అయిపోయారు నాలుగు కోట్ల మంది ప్రజలను మభ్య పెడుతున్నారు ప్రజల తరఫున ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీస్తాం గత ప్రభుత్వం గతం గతం అంటూ ఎనిమిది నెలల నుంచి పురావస్తు శాఖ తవ్వినట్టు సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు చెప్తూనే ఉన్నారని దుయ్యబట్టారు నిన్న ఇక కేటీ రామారావు పచ్చి అబద్ధాలు వాళ్ళ నాయన వాళ్ళు మొత్తం చిన్నప్పుడు పిల్లలకి ఏం చేస్తారంటే ఉగ్గుబువా ఇంత ఉగ్గుబువా అంటే జర మెత్త కలిపి ఇంత పప్పు గిప్పు అవి వేసి ఇంత నేతి ఒట్టి పోసి పెడతారు దాంతోపాటు అబద్ధాలు కూడా పెట్టి ఉంటారు కేటీ రామారావుకు అబద్ధాలు చెంచ కలిపి ఇక దినిబిడ్డానికి తినబెట్టినారు నోరు తెరిస్తే అబద్ధాలే పచ్చి అబద్ధాలు కేటీ రామారావు అసలు వాస్తవం ఒక అబద్ధం మాట్లాడాలంటే ఉంటుంది నిన్ను సభలో నోరు ధరిస్తా వద్దనే కెటి రామారావు ఇక ఇట్ల లొలి ఇట్లా లొలి చేస్తే సభ్యత్వాలు రద్దు కావచ్చు బీఆర్ఎస్ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య గతంలో లేచి నిల్చున్నందుకే వెంకటరెడ్డి సంపత్ సభ్యత్వాలు రద్దు చేశారని ప్రస్తావన అసెంబ్లీలో గత పదిహేనులో రకరకాల సాంప్రదాయాలు తెచ్చారు నన్ను ఏ ఒక్క సెషన్ లో కూడా మాట్లాడియలేదు ఇప్పటికైతే సస్పెన్షన్లు కూడా ఉండొద్దని అనుకుంటున్నాం వాళ్ళు ఆరు గంటలు మాట్లాడి కూడా మైకియ్యలేదు అని కేసీఆర్ కు అధికారమే కావాలి అట్లయితేనే సభకు వస్తాడు సవితక్కకు అవమానమే ఉంటే సభకు కేసీఆర్ హరీష్ ఎందుకు రాలే మీడియాతో ముఖ్యమంత్రి చాట్ జరిగిండు మరి నిజంగా సవితక్క అవమానం జరిగిందంటే హరీష్ రావు కేసీఆర్ ఎందుకు రాలేదు సభకు వచ్చి మాట్లాడవచ్చుగా అట్లెట్లంటావని ఎందుకంటే వీలేదు ఇటు ఇది వరకు అడేలండి కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకు కేటీఆర్కు ట్రైనింగ్ ఇవ్వడానికే కేసీఆర్ అసెంబ్లీకి వస్తలే వస్తలేనట్టుంది సభలో కు కేటీఆర్ హరీష్ రావే సరిపోతారనుకుంటే కేసీఆర్ను ప్రతిపక్ష నాయకుడుగా తీసేయండి మరి ఆయనకు రాష్ట్రం పట్ల బాధ్యత లేదు ప్రజల పట్ల పట్టింపు లేదు అధికారం ఉంటే ఉంటా లేకపోతే ఉండా కేసీఆర్ తీర్ తయారైంది ఆయనకు అధికారమే కావాలి అధికారం ఉంటేనే సభకు వస్తాడు లేదంటే రాడు ఎంపీగా ఉన్నప్పుడు కూడా పార్లమెంటుకు చక్కగా పోలే అని సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి విమర్శించారు కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఈ సెషన్ తోనే ముగుస్తుందా అని మీడియా ప్రశ్నించగా అది నేనెట్లా చెప్తా ఆయనకు ఫ్లోర్ లీడర్ గా మేము చేయలేదు కదా అని చెప్పి అన్నారు ఇక్కడ చూడు కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఈ సెషన్తోనే ముగుస్తుందా అని మీడియా ప్రశ్నించగా అది నేనెట్లా చెప్తా ఆయన ఫ్లోర్ లీడర్గా మేము చేయలేదు కదా అని చెప్పి అన్నారు అంటే దీన్ని విలేకరు అర్థమైందంటే ప్రతిపక్ష హోదా పోవాలంటే ఇంకా కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్లో చేరాలే అది ఈ సెషన్లో ముగిసిపోతుందా అనేది విలేకరుల ప్రశ్న కావచ్చు అయితే అది నేనెట్లా చెప్తా మేం చేయలేదు కదా ఆయనని అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అదే స్థాయిలో సమాధానం ఇవ్వడం జరిగింది అయితే గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సంపత్ గారు ఇద్దరు వాళ్ళ స్థానంలోనే నిల లేచి నిలబడితే మండలి చైర్మన్ కన్నుకు దాకిందని ఇటు దాకితే ఇటు కట్టిరు అటు కట్టిరు మొత్తానికి వెంకటరెడ్డి గారిని ఆ తర్వాత సంపత్ గారిని ఇద్దరిని సభ్యత్వాలు రద్దు చేసి బయటికి పంపించేశారు నిలబడ్డదికే వాళ్ళ వాళ్ళు వెళ్ళక కూడా పోలే ఇంకా ఇలా వెళ్ళకపోయి మహిళా సమాజాన్ని అవమానించుకుంటూ ఇలా ప్రజాస్వామ్యాన్ని కూన్ చేసుకుంటూ ప్రతిపక్ష నాయకుడు సభకు రాకుండా సభలో పచ్చి అబద్ధాలు చెప్పి సభను తప్పుదోవ పట్టించి సభా సమయాన్ని వృధా చేసి ప్రజాధనాన్ని వ్యర్థం చేస్తున్నటువంటి విపక్ష నాయకులను సభలో ఉంచుకున్న అవసరమా అనేటువంటి చర్చ జరుగుతా ఉంది గడిచిన పదిహేనులో అసెంబ్లీలో రకరకాల సాంప్రదాయాలను తీసుకొచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు బయటికి పంపడం వంటివే కాకుండా సభ్యుల శాసనసభ సభ్యత్వాలు కూడా రద్దు చేశారని ఇప్పుడు కూడా అలాంటివి జరగొచ్చునేమోనని పేర్కొన్నారు గత బీఆర్ఎస్ హయాంలో అసెంబ్లీలో కుర్చీలో నుంచి లేచి నిల్చున్నందుకే కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సంపత్ కుమార్ సభ్యత్వాలు రద్దు చేశారని తెలిపారు బుధవారం అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పదే పదే చర్చకు ప్రసంగాలకు అడ్డు తగలడం వెల్లోకి దూసుకెళ్లడం చప్పట్లు కొట్టడం వంటి వాటిపై సీఎం పై విధంగా స్పందించారు సస్పెన్షన్ సభ్యుల శాసనసభ సభ్యత్వం కూడా రద్దు కావచ్చు అప్పట్లో కోమటి రెడ్డి సంపత్ కుమార్ సభ్యత్వాలు రద్దు కాలేదా ఇప్పుడు కూడా స్పీకర్ చేసినా చేయొచ్చు ఆల్రెడీ మన దగ్గర ఆ సాంప్రదాయం వచ్చింది కదా లాస్ట్ టైం బీఆర్ఎస్ లో వెంకటరెడ్డి సంపత్ మీద గవర్నర్ ప్రసంగం సందర్భంగా కుర్చీలో నుంచి లేచి ఏం జరుగుతుందని చూసినందుకే మీ ముందర మీరు నిల్చుంటారు మా ముందర మీరు నిల్చుంటారని సభ్యత్వాలు రద్దు చేశారని పేర్కొన్నారు ఒకవేళ ఆ సాంప్రదాయాన్ని కనుక కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి ఆ సాంప్రదాయాన్ని కనుక అమలు చేస్తే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఒక్కడు కూడా ఉండడు ఇవాళ్ళ ఒక్కరు కూడా ఉండరు అందరు సభ్యత్వాలు రద్దయిపోతే మళ్ళా అన్ని జాగాలలో ఉప ఎన్నికలు వస్తాయి అది కోరుకుంటున్నారో ఏమో మరి ఈసారిగా అది కూడా గెలవారు మరి బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఈ తమాషా చేసి ఇక మేము అవమానపరుస్తాము మా అహంకారం తగ్గలేదని ప్రదర్శిస్తే అది కూడా తప్పది ఇక ఫ్యూచర్ సిటీగా ముచ్చర్ల మెట్రో వేస్తాం గొప్ప నగరంగా మారుస్తాం సీఎం రేవంత్ పదేళ్లు పాలించి పది నెలలు పూర్తి కాని మాపై విమర్శల అసెంబ్లీలో బీఆర్ఎస్ నేత కేటీఆర్కు సీఎం స్ట్రాంగ్ కౌంటర్ సిరాజ్ నిఖత్ జరీన్కు గ్రూప్ వన్ ఉద్యోగాలు ఇస్తామని వెల్లడి క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ టూ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్